ఏసీబీ అక్రమాస్తులు 70 కోట్లు ఓకొడుకు కదరా ఎవర్రా వీడు అవినీతి శాఖకు చిక్కిన పోలీస్ అధికారి వెలుగులోకి గిఫ్ట్ డీడీల మాయాజాలమట అవినీతి నిరోధక శాఖ మరో భారీ కేసును ఛేదించింది రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి ఏసీపీ యలమకూరి నరసింహారెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుట్టు రట్టు చేసింది దాదాపు 25 ప్రాంతాల్లో బుధవారం ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి అక్రమాస్తులను గుర్తించింది సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఆయన ఇంటికి తెల్లవారుజామునే చేర్చుకున్న ఏసీబీ బృందం రాత్రి వరకు తనిఖీలు చేసింది అలాగే ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పూలవోబేయపల్లిలో పల్లితో పాటు తెలంగాణలోని వరంగల్ యాదాద్రి భువనగిరి జనగామ నల్గొండ కరీంనగర్ జిల్లాలోని బంధువులు స్నేహితులు బినామీల ఇళ్లలో కూడా సోదాలు చేస్తా ఉందట అచ్చా ఆయన ఆంధ్ర రాష్ట్ర పైన ఇక్కడ నౌకరీ చేస్తున్నాడు 70 కోట్లు కూడా పెట్టిండట జర ఫోటో చూడరా జనం ప్రజలారా 70 కోట్లు కూడా పెట్టిండట ఇక మరి ఈయన సంగతి ఏందో చూడరి తెలంగాణలో మళ్ళీ అవినీతే లేదని చెప్తా ఉంటాడు కరోనా అసలు కేసీఆర్ మించిన అవినీతి పరుడేవాడు కానీ